అందరికీ నమస్కారం. ఐఎమ్ మోనికా రాజేంద్రన్. ఈరోజు నేను ప్రేమించొద్దు అని ఒక స్వీట్ ఫిలిం మేడ్ అవుట్ ఆఫ్ లవ్, అ లాట్ ఆఫ్ డెడికేషన్, చాలా ప్రేమతో చేసిన ఫిలిం, చాలా డెడికేషన్తో చేసిన ఫిలిం, అట్లాంటి ఫిలిం ఒక కాస్ట్తో నేను ఈరోజు కూర్చొని ఉన్నాను. ఎందుకంటే ఈ ఫిలిం జూన్ 7 నాడు రిలీజ్ అవ్వబోతుంది ఇన్ ఆర్ నియరెస్ట్ థియేటర్స్. హియర్ వీ హ్యావ్ అనురూప్, ఆర్ యాక్టర్, ద లీడ్ of the film. Yashwant Pendiala unnaru, he is also one of the actors of the film. Shonali, the actress of the film, and Neha, so they all are actors. Ee roju let us chit chat with them. Hi Anurup. Hi. Meer cheppandi, like where exactly are you coming from, mee background enti, meer cinema lo etla entry icharu? Nenu engineering student andi. Oh. బీటెక్ స్టూడెంట్. 2013-14 పాస్అవుట్ అయిపోయింది. దాని తర్వాత ఒక 4-5 షార్ట్ ఫిల్మ్స్ చేసిన. ఓకే. దెన్ ఫిలిం స్కూల్లో కూడా ట్రైనింగ్ తీసుకున్నాను. తర్వాత నాకు బందూక్ అనే ఒక ఫిలిం వచ్చింది. ఆ తర్వాత ఆడిషన్లో శేఖరం గారు అబ్బాయి అనే ఒక ఫిలిం, అట్లా 2 సినిమాలు చేసిన. ఇంకా తర్వాత కోవిడ్ బిఫోర్ ఆ టైంలో ప్రేమించొద్దు సినిమా సెలెక్ట్ అయ్యాను అనమాట దీనికి. ఓకే. సో అట్లా 3 ఫిలిమ్స్ చేసిన సో ఫార్. ఇది నా ఎంట్రీ. ఓకే, బిఫోర్ వీ మూవ్ ఆన్ టు అదర్ యాక్టర్స్, నేను ఏమనుకున్నానంటే లెట్ మీ ఆస్క్ యూ గైజ్ అ క్వశ్చన్ అబౌట్ ద టైటిల్ ప్రేమించొద్దు. యూజువల్గా మనం లవ్ స్టోరీస్ చూస్తాము, రామ్ కామ్స్ చూస్తాము, అండ్ ఇట్స్ వెరీ ఇట్ అంటే రెగ్యులర్గా తీసే సినిమాలు అవే ఆన్ లవ్ స్టోరీ. కానీ ఇక్కడ వీ హ్యావ్ అ ఫిలిం కాల్డ్ ప్రేమించొద్దు. సో రియల్ లైఫ్లో ప్రేమించొద్దు అంటున్నారు, రియల్ లైఫ్లో మీ ఒపీనియన్ ఏంటి? రియల్ లైఫ్లో అంటే బేసికల్లీ దీని మీనింగ్ ఏంటంటే ప్రేమించాలి, వద్దు అని అనట్లేదు. బట్ ఒక ఏజ్ ఉంటుంది వెన్ వీఆర్ సెటిల్డ్, కెరియర్ మొత్తం సెట్ అయిపోయినాక, మన చదువులంతా పూర్తి అయినాక, వెన్ వీ హ్యావ్ లైక్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్, అండ్ దిస్ రెస్పాన్సిబిలిటీస్ యాడెడ్ వన్, సో మేనేజ్ అయిపోతుంది. సో ప్రేమించాలి, బట్ ఒక సర్టన్ ఏజ్ తర్వాత, నాట్ బిలో ద లైక్ టీనేజ్లో ఉన్నప్పుడు చేయొద్దు. లైక్ వీఆర్ నాట్ సెటిల్డ్, అప్పుడు చేస్తే ఏం లాభం ఉండదు. సో అది లాస్ట్ లాంగ్గా పోతుందా లేదో అంత ఐడియా ఉండదు, దేనికి గ్యారంటీస్, గ్యారంటీ ఉండదు. తెలిసి తెలియని వయసులో మనం ఎప్పుడైతే ప్రేమిస్తామో అది ప్రేమ కాదు, అట్రాక్షన్. మెచ్యూరిటీ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు అది కంప్లీట్ లవ్ అనమాట. సో అది లవ్ కి అట్రాక్షన్ కి డిఫరెన్స్ ఎల్లనప్పుడు ఆ 16-17 ఎప్పుడైతే తెలిసి తెలియని వయసులో మనం దిగుతామో అది కరెక్ట్ ఏందో రాంగ్ ఏందో తెలియదు. యాక్చువల్లీ ఎమోషన్స్ కంట్రోల్ ఉండు ఆ టైంలో, ఎమోషన్స్ కంట్రోల్ ఉండు. దానివల్ల ఈ డిఫరెంట్ సీన్స్లోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది, ఐ మీన్ ఆస్పెక్ట్స్కి వెళ్ళాల్సి వస్తుంది. సో దానివల్ల అనవసరమైన కాంప్లికేషన్స్ అవన్నీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోము. ఏదో ఫ్రెండ్స్కి చూపించుకోవాలి, ఆహా నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది, నాకు బాయ్ ఫ్రెండ్ ఉంది, సంథింగ్ యునో లైక్ షోనాలి మెన్షన్ ఇన్ఫాచ్యుయేషన్. అండ్ ఐ రియలీ లైక్ ద టైటిల్ ప్రేమించొద్దు, తెలిసి తెలియని వయసులో. దాన్ని మనం చాలా హైలైట్ చేయాలి, తెలిసి తెలియని వయసులో. మనకు తెలీదు మన వయసులో ఏం చేయాలి ఏం చేయకూడదు, మన పేరెంట్స్ గైడ్ చేస్తారు. సో తెలిసి తెలియని వయసులో ప్రేమించొద్దు, డెఫినెట్గా ప్రేమించొద్దు. హౌ డిడ్ యూ ఫీల్ అంటే ఇప్పుడు ఇట్లాంటి ఒక స్టోరీ సీ మనం మాట్లాడుతున్నప్పుడు ఇట్స్ అ డిఫరెంట్ థింగ్, బట్ వెన్ యూఆర్ యాక్చువల్లీ లివింగ్ ద క్యారెక్టర్స్ ఇట్స్ అ టోటలీ డిఫరెంట్ థింగ్. ఆ క్యారెక్టర్స్కి మరి మీరు కనెక్ట్ చేశారా? ఇప్పుడు మనకి షూట్ ఎక్కడ ఒక స్లమ్లో అవుతుంది. ఓకే. ఇంకా నీకు మొత్తం ఏదైతే క్యారెక్టర్ ఇది లొకేషన్స్ కానీ ఇవన్నీ చూసుకుంటే రియల్ లైఫ్లో నాదేనేమో స్టోరీ, నేను ఇక్కడ ఉన్నానేమో, నాకు ఇట్లా అవుతుందేమో అన్నట్టు నేను సెట్స్ వెళ్ళినప్పుడు కూడా వీళ్ళు క్యారెక్టర్స్ పేరుతో పిలిచేవారు అనమాట. అదే కమల్ అంటే కమల్, సూర్య అంటే సూరి, లాలస అంటే లాలస, ఇట్లా క్యారెక్టర్స్ పేరుతో పిలిచేవాళ్ళు. సో ఇట్స్ ఈజీ, అంటే ఈ క్యారెక్టర్స్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడుతున్న ఫీల్ ఉంటుంది. బయట క్యారెక్టర్కి సినిమాలో ఉండే క్యారెక్టర్కి డిఫరెన్స్ మనకు క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. సో మనం ఎనాక్ట్ చేయడానికి కూడా చాలా ఈజీగా అవుతుంది అనమాట. సో వెన్ ఎవర్ ఎప్పుడైతే మనం అలా క్యారెక్టర్స్లో ఇన్వాల్వ్ అయ్యి సెట్లో ఉన్నామో
అదే బేసికల్లీ అందరూ చాలా డీప్ గా కనెక్టెడ్ అయినారు ఈ స్టోరీతో. సో అది యూజువల్లీ వచ్చేసింది అట్లా ఒక ఒక 1 వీక్, ఒక 5 to 6 days కొంచెం టైం పట్టింది. ఒక 1 వీక్ వర్కింగ్ డేస్ తర్వాత అలవాటు అయిపోయింది. ఇంకా అంటే ఓకే, వర్క్ షాప్ లో ఒక 2-3 times రిహర్సల్స్ అండ్ ఆల్ అయినాయి. ఆ తర్వాత ఇక సెట్స్ లో వెళ్ళిపోయినాక ఇక అందరు నార్మల్ అయిపోయినారు. సో ఇట్ వాస్ లైక్ నిజంగానే అది అవుతుంది, లైవ్ గా చేస్తున్నారు. సో అట్లా స్క్రిప్ట్ అయిన అట్లా ఏం లేకుండా ఇట్ వాస్ వెరీ ఒరిజినల్. మీరు ఇందాక అన్నారు కదా మన ఆల్రెడీ ఆ ఫేస్ తో వెళ్ళి వచ్చిన వాళ్ళు అందరం, కొంతమంది ఒప్పుకుంటారు కొంతమంది ఒప్పుకోరు. సో ఆ ఫేజ్ నుంచి వీళ్ళందరూ నేను అందరం వెళ్ళి వచ్చిన వాళ్ళమే. సో అలా కనెక్ట్ ఈజీ అయిపోయింది. ఇంకా రియలిస్టిక్ గా కూడా మన స్టోరీతో, వాళ్ళ స్టోరీతో, డైరెక్టర్ స్టోరీతో అందరితో కనెక్ట్ అయిపోయింది. ఇంకా ఈ స్టోరీ అయినప్పుడు నేను కూడా అదే ఏజ్ లో ఉండే. సో నేను ఇంకా కనెక్ట్ అయిపోయినా ఏజ్ గ్రూప్ వల్ల కూడా. ఐ థింక్ యు కైండ్ ఆఫ్ కనెక్టెడ్ వెరీ ఈజీలీ. ఎక్కువ కనెక్ట్ అయిపోయినా. అరే ఇది కూడా లైక్ నేను చూస్తుంటా కదా ఫ్రెండ్స్ అండ్ ఆల్. వీడు ఫ్రెష్ అవుట్ ఆఫ్ కాలేజ్ కదా. Out of college. అప్పుడు ఫ్రెష్ అప్పుడు కరెక్ట్ కాలేజ్ స్టడీస్ అయిపోయిన తర్వాత. అండ్ వాట్ వర్ యు డూయింగ్ టు హర్ ఇన్ ద టీజర్? యు నీడ్ టు వెయిట్ టిల్ జూన్ 7th. జూన్ 7th వరకు వెయిట్ చేస్తే తెలుస్తది. టాప్ సీక్రెట్ అప్పటి వరకు. యూ టెల్ మీ యశ్వంత్, వి లెట్స్ టాక్ టు యూ. మీ ఎంట్రీ ఎట్లా అయింది సినిమాలో? వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఇంట్రడ్యూస్ టు షిరిన్ బ్రో, షిరిన్ గారిని ఇంట్రడ్యూస్ చేశారు. దెన్ అప్పటికి ప్రీవియస్గా షార్ట్ ఫిల్మ్స్ అది చేశాను అనమాట. అవి చూసి ఓకే ఈ క్యారెక్టర్కి అయితే సెట్ అవుతారని చెప్పి పిలిచారు. వెళ్ళి చేస్తుండేవాడిని అలాగా కొంచెం బాగా మింగిల్ అయిపోయాం కదా. సో ఫ్రీ ఫ్లోతో రియలిస్టిక్ అయిపోయింది. ఆయన కూడా చాలా ఫ్రీగా ఉండేవారు అనమాట. ఏ సూరి ఎలా చెయ్యి అలా చెయ్యి అలా చెయ్యి అలా చాలా ఈజీతో చేపించేవారు అనమాట. సెట్స్ మీద కంఫర్ట్ జోన్ అనేది ఉంటే ఐ థింక్ యూ విల్ బి వెరీ ఈజీ టు పిక్ అప్ ద క్యారెక్టర్స్ అండ్ యాక్ట్. ఆ టైంలో మా డైరెక్టర్ కి చాలా థ్యాంక్ఫుల్ మేము, ఎందుకంటే ఆ వైబ్ క్రియేట్ చేశారు. అందరూ కామ్ గా ఉండి మెల్లగా చేయండి, ఏం తొందర లేదు అట్లా. ఇట్ వాస్ వెరీ కామ్. సో వి వర్ లైక్ రిలాక్స్డ్, చలో భయ్ మాకు స్ట్రెస్ లేదు, మేము మంచిగా చేయొచ్చు, సుకూన్స్ చేయొచ్చు, టైం తీసుకొని చేయొచ్చు. ఒకటే కా రెండు టేక్ తీసుకోండి. ఈ వాజ్ లైక్ వెరీ కామ్ పర్సన్. సో ఇట్ హెల్ప్డ్ అస్ అ లాట్. పిక్నిక్ పోయినట్టు పోతుండే ఇంకా పిక్నిక్ పోతారు కదా డబ్బా లేకుండా. రోజు నార్మల్ గా క్యాజువల్ గా పోయినాం, షూట్ చేసుకున్నాం, ఆరామ్స ప్యాకప్ అయింది వచ్చేసినాం. అలా ఉండే చాలా ఎంజాయ్ చేసాం. సీ ఫర్ విమెన్ యాక్ట్రెసెస్ కి యూజువల్లీ కాంప్లిమెంట్స్ బ్యూటీ మీద వస్తుంటాయి. అండ్ యు ఆర్ వెరీ ఫేమస్ ఫర్ యువర్ స్మైల్. యు హావ్ అ వెరీ ప్రిటీ స్మైల్. మీకు ఎవరైనా చెప్పారా? చెప్తాను, స్పెషల్లీ మా డైరెక్టర్ చాలా ప్రైజ్ చేస్తారు నా స్మైల్ బాగుంటుందని. సో ఏంటంటే ఈ మూవీ చాలా లైక్ న్యాచురల్ గా ఉంది కదా. సో అందరికి డీ గ్లామరే చేసాము, లైక్ ఎక్కువ మేకప్ అండ్ ఆల్ కి మేము ఎక్కువ ఇది చేయలేదు. సో అందరూ న్యాచురల్ గా కనిపించాలి. లైక్ ఇది ఏమంటారు, కాలేజ్ లో బేసికల్లీ మనం ఎట్లా వెళ్తాం, మేకప్ వేసి అయితే కాలేజ్ కి వెళ్దాము, న్యాచురల్ గా వెళ్తాం. సో అట్లానే నేచురల్ గా పోయినాం. అండ్ ఇట్ ఇట్ లుక్ బ్యూటిఫుల్ ఆల్సో. ఐ థింక్ నేచురల్ ఇస్ గ్లామరస్ ఎవరికైనా, అంతే కదా. ఆ క్యారెక్టర్ కి మేకప్ వేసి పెడితే అరే ఇదేంటి చిన్నపిల్ల మేకప్ వేసుకున్నది అనేది ఒక థాట్ వస్తుంది. అవును అవును. సో అది పెట్టి వేస్ట్. ఐ థింక్ యు ఆర్ ఎ మేకప్ ఆర్టిస్ట్. బికాజ్ షిరిన్ ఈస్ బీన్ వెరీ క్లెవర్ హియర్. హి హస్ టేకెన్ ఆల్ ద యంగ్ గర్ల్స్ సో దేర్ స్కిన్ ఇస్ ఎనీవే ఫ్లాలెస్. సో ఐ హాడ్ లిటిల్ జాబ్ టు డు అండ్ దేర్ స్మైల్ డస్ ఆల్ ద జాబ్ ఎనీవేస్. అండ్ యు నో, యా, ఇట్ వాస్ వెరీ లిటిల్ బట్ జస్ట్ ఫర్ ద కెమెరా హి వాంటెడ్ సర్టెన్ థింగ్స్ హి వాస్ వెరీ పర్టిక్యులర్ అబౌట్. సో ఐ జస్ట్ గైడెడ్ దెమ్, ఐ ట్రైన్డ్ దెమ్. Not every day I used to go on sets, but yeah, I just guided Shanali. She was a good learner also. And I told them like koncham eye shape itla undali, koncham lips ki manam itla koncham glossy ga chupiyali. Only for the camera setting, just because of the camera setting we even did that minimalistic makeup. Otherwise that was also not needed. It was easy for me. Basic knowledge aithe dinichu, but basic I have guided them how to just prime up the skin. And you acted also in the film. I have acted a little little role in that as a lecturer. మా టీచర్ అన్నమాట. సో దే ఆర్ ఆల్ మై కిడ్స్, దే ఆర్ ఆల్ మై స్టూడెంట్స్. ఓకే. సో ప్రొఫెషనల్లీ ఆల్సో ఐ యామ్ ఎ ట్రైనర్. సో మేబీ షిరిన్ సా దట్ అండ్ హి వాంటెడ్ మీ టు బి దట్. ఇట్స్ లైక్ ఎ పర్ఫెక్ట్ బ్లెండ్ బిట్వీన్ ద రియల్ అండ్ ద రీల్. ఏజ్ విల్ ఆల్సో షో అప్ రైట్, బికాజ్ దే ఆర్ ఆల్ యంగ్, రియల్లీ యంగ్. సో టు మ్యాచ్ అప్ దట్ ఆల్సో
సో మీకు ఎట్లా ఈ ఆపర్చునిటీ వచ్చింది? సో ఐ నో హిమ్ సిన్స్ యూనివర్సిటీ. అచ్చా, వీ వర్ టుగెదర్ ఇన్ యూనివర్సిటీ. సో దట్స్ హౌ హీ అప్రోచ్డ్ మీ అండ్ దెన్ ఐ వాజ్ ఆల్సో ఠీకే. ఇట్ కొంచెం జాయ్ఫుల్గా అనిపిస్తుంది కదా, ఎవరైనా మీరు యాక్ట్ చేస్తారా మూవీలో అంటే. సో టెల్ మీ మోర్ అబౌట్ ఎనీ ఫనీ ఇన్సిడెన్సెస్. మేము బైలింగ్వల్ చేసేవాళ్ళం కదా, తెలుగు పక్క హిందీ కూడా చేసేవాళ్ళం. అయితే తెలుగులో వచ్చినప్పటికి ఈజీగా అయిపోయేది, హిందీ వచ్చినప్పుడు మనకి అంత అలవాటు లేదు కదా. వచ్చిన తర్వాత కొంచెం అది టంగ్ ట్విస్టర్స్ లాగా ఉండేవి అన్నమాట. షూట్ చేసేవాళ్ళం, ఇంటెన్స్ గా జరుగుతుంది సీన్. నేను డైలాగ్ చెప్పేటప్పటికి హిందీ కామెడీ అయిపోయేది. అని యువర్ మరాఠీ గర్ల్ కదా? యువర్ తెలుగు? ఇంకొకటి మనం ఇప్పుడు తెలుగు హిందీ మనం స్ట్రైట్ చేసినాం, కానీ ఇక్కడ హైలైట్ ఏంటంటే మిగతా లాంగ్వేజెస్ ఉన్నాయి కదా. ఇప్పుడు వాళ్ళు చూసి మనకి ఏం కాంప్లిమెంట్ ఇస్తున్నారంటే ఇది డైరెక్ట్ స్ట్రైట్ ఉంది, ఎక్కడ కూడా ఇది డబ్ చేసిన లేదు అని చాలా కాంప్లిమెంట్ ఇచ్చినారు. సో డబ్బింగ్ మీరు హిందీ అండ్ తెలుగు మీరే చేశారా? నేను తెలుగు చేశాను. నేను తెలుగు చేశాను. తెలుగు చేశారు మీరు? హిందీ తెలుగు నేనే చేశాను. అన్ని చేశారు. సో డబ్బింగ్, సో డబ్బింగ్ అనేది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ది యాక్టర్స్ ప్రొఫెషన్ అంతే కదా? యాక్చువల్లీ మనం ఎంత యాక్ట్ చేసినా కూడా మన వాయిస్ త్రూనే ఎక్కువ ఇమోషన్ అనేది. సో మనం డబ్బింగ్ చెప్పకపోతే మన ఎమోషన్ అనేది కరెక్ట్ గా డెలివరీ అవ్వదు. ఈవెన్ స్క్రీన్ లో కూడా మనం యాక్ట్ చేసినాం, సో మన వాయిస్ ఏ ఉంటే అది ఇంకా మంచి కనెక్ట్ అవుతుంది. మేము యాక్ట్ చేసాం కదా, మాకు సాటిస్ఫాక్షన్ ఉండదు, అరే మేము చేసాం కదా, నా వాయిస్ కాదు ఇది. ఎనీ యాక్టింగ్ టిప్స్ ఇస్తారా మీరు? ఇంకా చాలా మంది ఉన్నారు స్టార్ట్ చేయని మంది ఉన్నారు. ఫస్ట్ నేనేమంటా అంటే కెమెరా ఫియర్ వెళ్ళిపోవాలి. కెమెరా ఫియర్ వెళ్ళిందంటే ఆటోమేటికలీ వి కెన్ డు ఇట్ నేచురల్లీ. ఇప్పుడు డిజిటల్ అయింది కదా, ఇప్పుడు చాలా ఈజీ ఉన్నాయి ఛాన్సెస్ రావడానికి. ఓటీటీస్ కానీ యూట్యూబ్ కానీ ఇంతకుముందుకి ఇవేం లేనప్పుడు డిఫికల్ట్ ఉండే. ఇప్పుడు ప్లాట్ఫామ్స్, నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కాబట్టి షార్ట్ ఫిల్మ్ చేసుకొని కొంచెం యాక్టింగ్ స్కిల్స్ అవన్నీ నేర్చుకోవచ్చు. క్లాసెస్ కూడా ఉన్నాయి యూట్యూబ్ లో కూడా, క్లాసెస్ చెప్తారు. సో ఇప్పుడు మీ వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ దెన్? ఫ్యూచర్ ఒక వెబ్ సిరీస్ ఉంది. ఓకే, అది నెక్స్ట్ రెడీ ఉంది. నెక్స్ట్ నేను నిహారిక గొంతల్ ప్రొడక్షన్ లో కామెడీ గొర్రెల్ అని లీడ్ యాక్టర్ గా చేస్తుంది, వన్ ఆఫ్ ద లీడ్ యాక్టర్ గా. అది సూన్ గోయింగ్ టు రిలీజ్. కొన్ని సాంగ్స్ కూడా రిలీజ్ అయ్యాయి. సోనాలి, యూ టెల్ మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు ఎట్లా ఫిల్మ్స్ కి వచ్చారు అండ్ ఎందుకు వచ్చారు? మీ స్మైల్ బాగుందని వచ్చారా, లేక వాట్ ఈస్ ద రీజన్? యాక్చువల్లీ ఏమైందంటే నేను మరాఠీ అమ్మాయి, అప్పట్లో నాకు తెలుగు అంతా లైక్ అంత పర్ఫెక్షన్ లేకుండే. సో నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఒక టీమ్ అప్రోచ్ అయ్యారు, లైక్ షార్ట్ ఫిలిం ఉంది చేస్తారా అంటే ఓకే నేను చేస్తాను, బట్ నా తెలుగు కొంచెం ప్రాబ్లం ఉంది అని చెప్పాను. సో పర్లేదు మీకు డబ్బింగ్లో చేసేస్తాం, కానీ మీరు యాక్ట్ చేయండి అని అన్నారు. సో నేను ఎక్సైటెడ్ అయినారు, చలో బై ఏదో ఒకటి చేస్తా కదా, ఎందుకంటే మా ఫాదర్కి చాలా ఇంట్రెస్ట్ అన్నమాట, నువ్వు యాక్టింగ్ చేయాలి, నువ్వు కనిపించాలి, నువ్వు లైక్ ఒక ఫేస్ కనిపించాలి మా ఖాన్దాన్లో. యువర్ ఫాదర్ ఈస్ వెరీ ప్రోగ్రెసివ్, ఆయనకి దండాలు. ఫాదర్కి చాలా మూవీస్ అంటే ఎంత పిచ్చి అంటే హిందీ ఉండని, తెలుగు ఉండని, పాత పాత మూవీస్ నుంచి ఇప్పటి వరకు అన్నీ చూసేస్తారు. సో ఆయనే నాకు ఇన్స్పిరేషన్, నువ్వు చేయి దెన్ ఓన్లీ దట్ ఈస్ బ్రిలియంట్. అంటే ఇండస్ట్రీ, ఫిలిం ఇండస్ట్రీ ఒక ప్లేస్ ఎక్కడ వి రికగ్నైజ్, అందరు రికగ్నైజ్ అవుతారు, తొందరగా రికగ్నైజ్ అవుతారు. సో అట్లా షార్ట్ ఫిలిం చేసేసా. అప్పుడు నాకు రిగ్రెట్ ఉండే, అరే నేను దానికి డబ్బింగ్ చెప్పలేదబ్బా, నాకు చాలా రిగ్రెట్ ఉండే. సో నెక్స్ట్ కాలేజ్ అయిపోయింది, దెన్ షిరీన్ గారు అప్రోచ్ అయ్యారు. సో నేను ఆడిషన్స్కి వెళ్ళా, ఆడిషన్స్ చేసేసా. అప్పుడు సెలెక్ట్ అయిపోయినా, సెలెక్ట్ అయినప్పుడు వర్క్షాప్స్ ఉండే, వర్క్షాప్స్ చేస్తున్నాము, అవుతుంది, ఒక 1-2 వీక్ అయింది. సో తర్వాత ఏమైంది, షిరీన్ గారు నన్ను ఏం అడిగినారంటే, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ డైరెక్షన్ టీమ్, అంటే ఒక ఏమైనా ఈజీ వర్క్స్ ఉంటే నువ్వు చేయగలుగుతావా అని అడిగారు. ప్యారలల్ యాక్టింగ్, ప్యారలల్ ఇది హ్యాండిల్ అవుతుందా అంటే, యా ఆఫ్ కోర్స్, ఆపర్చునిటీ వస్తే నేను ఎందుకు వద్దంట, డెఫినెట్లీ నేను హెల్ప్ చేస్తాను మీకు అని నేను సరే అన్నా. సో ఇప్పుడు లైక్ వెన్ టైమ్ గోస్ ఇట్ వాజ్ లైక్ నేను చాలా ఏమంటారు డీప్గా డైరెక్షన్ టీంలో వెళ్ళిపోయినా.
సో దాని తర్వాత షెడ్యూలింగ్ కానీ ఏమైనా కానీ యాక్టర్స్కి ఏమైనా సీన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇంకా హిందీ కూడా ఉండే, హిందీ రైటింగ్ కూడా నేను చేసాను. అరే వా, మల్టీ ఫ్యాసెటెడ్ ఉండటం అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దీస్ డేస్, అంతే కదా? చాలా హెల్ప్ చేసింది, ఆల్రౌండర్. అవును, చాలా హెల్ప్ చేసింది నాకు, హిందీ రావడం హెల్ప్ అయింది. తర్వాత తెలుగు కూడా, తెలుగు ఇంత మంచిగా మాట్లాడుతున్నావు. తెలుగు ఎట్లా అంటే, అసలు ఈ మూవీలో ఎంట్రీ అయిన తర్వాత నేను చాలా ఫ్లూయెంట్లీ వచ్చేసింది నాకు తెలుగు. స్క్రిప్ట్ చదివి అందరికి ఎక్స్ప్లెయిన్ చేసి అండ్ ఆల్, నాకు డబుల్ వర్క్ ఉండే కదా డైరెక్షన్ టీమ్ లో కూడా, అండ్ సీన్స్ కూడా చేయాలంటే డబుల్ వర్క్ లో నాకు ఇక ఫ్లూయెంట్ వచ్చేసింది తెలుగు వచ్చేసింది. సో ఇప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ వచ్చేసింది, చలో భయ్ తెలుగు అయితే ఫైనల్లీ అని. సో ఇట్ వాస్ వెరీ టఫ్ లైక్ ఇనిషియలీ. తర్వాత అక్కడ వెళ్ళి షూట్ లో యాక్టింగ్ చేయాలి, ఫస్ట్ టఫ్, బట్ ఐ ఎంజాయ్డ్ అ లాట్. సో మీ యాక్టింగ్ డ్రీమ్ ఎటువైపు వెళ్తుంది? ప్రేమించొద్దు 2 వస్తే ముందే చెప్పేసాను, ఖర్చు చేసేసిన లీవులు నాకే ఇవ్వాలి. నైస్ నైస్. నాది కూడా అక్కడనే ప్రమోషన్ అయిపోతుంది. అంతే అంతే, ప్రేమించొద్దు 2. ఇప్పుడు అడిగినా నేను చెప్పేస్తా, ఖర్చు చేసేసారు కదా ఆల్రెడీ, అంతే మన పని ఖర్చు పెట్టాం. దట్స్ ఇట్. ప్రేమించొద్దు 2 వస్తే నేనే లీడ్ అవుతాను అని అయితే మాట తీసేసుకున్నా. ఇప్పుడు కొంత కొంత ఏజ్ అయిపోయిన తర్వాత ఈసారి ప్రేమించొద్దాను కాదు, ఈసారి పెళ్లి చేసుకోవద్దంటే. సో అదండి మన కాస్ట్ విత్ అనురూప్, యశ్వంత్, సోనాలి అండ్ నేహా. ఈ ఫిల్మ్ అనేది ఇట్ ఈస్ అ లేబర్ ఆఫ్ లవ్ అండి. చాలా డెడికేషన్తో చాలా ప్రేమతో చేశారు ఈ సినిమా. టీజర్ ఈజ్ వెరీ థ్రిల్లింగ్ అని నేను అంటాను, కానీ ఇక్కడ యాక్టర్స్, మన యాక్టర్స్ మాట్లాడుతున్నది చాలా సోబర్గా, చాలా కామ్గా మాట్లాడారు. బట్ ద ఫిల్మ్ ఈజ్ ప్రిటీ కాంట్రాస్ట్. సో ఈ సినిమా చూడడానికి జూన్ 7 నాడు మీ థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. యూ హ్యావ్ టు గో అండ్ వాచ్ దిస్, ఇట్ విల్ బీ అ బ్రిలియంట్ ఎక్స్పీరియన్స్. సో థియేటర్స్లో తప్పకుండా చూడండి జూన్ 7. ప్రేమించొద్దు 2.